गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः सर्वमङ्गलमङ्गले जिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरवाय नमोऽस्तु आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः ఈరోజు యుగాది పుణ్యకాలము పర్వకాలము ఈ యుగాది రోజు పంచాంగ పఠనము చేసి పచ్చడి నైవేద్యము చేసి ఆ పంచాంగ శ్రవణం చేత ఆయురారోగ్య సౌఖ్యాన్ని పొంది ఈ పచ్చడి యొక్క ప్రసాద విశేషం చేత శతాయుః వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వానిష్ట వినాశాయ నింబకందల భక్షణం అని పద్యం చదువుతూ వేప చిగురు మామిడి చిగురు బెల్లము లాంటి కలిసిన ఈ యుగాది పచ్చడి ప్రసాదముగా స్వీకరించి ఈ పద్యము చదువుకోవాలి. దృఢగాత్రంగా దీర్ఘాయుస్తో మనం ఉండి మంచి పనులు చేయటానికి ఈ నవగ్రహ దేవత యొక్క ఆశీర్వచనం పొంది మంచి సంకల్పాలతో మనము ఆస్తిక్య బుద్ధితో గురుకృపా చేత ఒక జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతి పొందాలి. ఈ మండల కాలము విశేషంగా ఈ ప్రభుత్వం ఆదేశించిన సూచించిన బోధించిన ఈ 3 వారాల కాలంలో ప్రజలందరూ కూడా బాహ్యమైన అంటే భౌతిక ప్రపంచంలో మనం అనుసరించవలసిన నియమాల్ని పాటిస్తూ శుభ్రత స్వచ్ఛత ఆహార విహార నియమాల్ని పాటిస్తూ దాంతోపాటు దైవభక్తితో వారు ఉన్న చోట్ల ప్రార్థనలు పూజలు కూడా చేసుకుని అమ్మవారి యొక్క స్తోత్రములో మూక పంచశతి స్తోత్రములో 2 శ్లోకములు 1 ఆర్యశతకములో 53వ శ్లోకము శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపా తటరోహి సిద్ధ భైషత్యం అని అమ్మవారు ఏదైతే కామాక్షి అమ్మవారు ఉన్నారో వారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణం చేత ఆ కంపా నది యొక్క తీరములో ఏదైతే ఉద్భవిస్తున్నదో మందు ఆ మందు ఈ సంసార సాగరములో వచ్చిన అయితే సంసార సాగరం అనే జ్వరము సంసార సాగరంలో వచ్చిన జ్వరానికి
నివారకంగా ఉండాలని ప్రార్థనతో అమ్మవారి ప్రార్థన చేస్తూ అలా పాదారవింద శతకం ఆ శతకములో 59వ శ్లోకము అంటే అమ్మవారు స్తుతి చేత నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం కూడా పొందే రూపంలో ఒక శ్లోకము రచింపబడినది మూకాచార్యుల చేత. దధానో భాస్వత్తాం అమృత నిలయ లోహిత వపు వినమ్రాణాం సౌమ్య గురురపి కవిత్వంచ కలయంది గతౌ మందః గంగాధర మహిషి కామాక్షి భజతాం తమఃకేతుర్ భానుః తమఃకేతుర్ మాతః తవ చరణపద్మో విజయతే తమఃకేతుర్ మాతః తవ చరణపద్మో విజయతే. మీ యొక్క పాదారవిందం అనేది ఎలా కనిపిస్తుందంటే తథానో భాస్వత్తాం అంటే మంచి ప్రకాశంతో ఉన్నది, అది సూర్యుడిని మనకి గుర్తుకు తీసుకొస్తుంది ప్రకాశం అనేది. తథానో భాస్వత్తాం అమృత నిలయ అది చంద్రుడి యొక్క స్వరూప వర్ణనం. అమృతానికి నివాస స్థానం అంటే చంద్రకిరణాలు. లోహిత వపు అది అంగారక గ్రహం యొక్క స్వరూప వర్ణనం. లోహిత వపు విద్యుత్కాంతి సమప్రభం అంట, అలా లోహిత వపు అంగారక స్వామి. వినమ్రాణాం సౌమ్య అమ్మవారు ఏం చేస్తుందంటే ఎవరైతే భక్తి ప్రపత్తులతో సేవిస్తారో వారికి చల్లని చూపు చూపిస్తుంది, సౌమ్యంగా ఉంటుంది. సౌమ్యం అనేది బుధగ్రహ యొక్క స్వరూప వర్ణన స్వభావం. వినమ్రాణాం సౌమ్య గురురపి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి అంట, అలా బృహస్పతి యొక్క ఈ జ్ఞానశక్తిని చూపించే ఆకారం అమ్మవారిలో కనిపిస్తుంది. గురురపి కవిత్వచ్చ కలయన్నే, శుక్రగ్రహానికి కవి అంటారు, భార్గవ కవి అది కవిత్వ శక్తి శుక్రగ్రహం యొక్క స్వరూపం. సర్వశాస్త్ర ప్రవక్తారం అంటారు ఆయన కవిని. గతౌ మందః అంటే హంసగమన గజగమన అంటాం అమ్మవారిని, అంటే ఆ సంచారం చేస్తున్నప్పుడు నిదానంగా నెమ్మదిగా రావటం, భక్తులకి మనస్సులో ప్రశాంతత ఆహ్లాదం కలిగించే ఈ నడక. ఇంకొక అర్థం ఏమంటే శనైశ్చర గ్రహం యొక్క ఆ సంకేతం అంటే శనైశ్చర గ్రహ ప్రీతి అమ్మవారిని మనం పూజిస్తే కలుగుతుంది. గతౌ మందః గంగాధర మహిషి అంటే గంగాధర అంటే పరోపకార ఆలోచన అనేది ఒకటి. ఎందుకు గంగని జటాధారిగా మోస్తున్నారు ధరిస్తున్నారంటే లోకాన్ని పవిత్రం చేయటం కోసం, అది ఒకటి. అంటే దోష నివృత్తి అవసరం, దానికి గంగా తీర్థం అవసరం. గంగాధర మహిషి ఈ అమ్మవారు గంగాధర స్వామి యొక్క మహిషి పర దేవత. గంగాధర మహిషి కామాక్షి భజత ఎవరైతే సేవిస్తున్నారో ధ్యానిస్తున్నారో వారికి వారిని పవిత్రం చేసే శక్తివంతురాలు. తమ కేతుర్ మాత
రాహుకేతువుని సూచిస్తారు. తమస్సుకి కేతు, అంటే తమస్సు నుంచి బయట రావటానికి ఈ అమ్మవారి అనుగ్రహం కారణం. తమ కేతుర్ మాత తమ చరణ పద్మో విజయతే అని ఇలాంటి శక్తితో మీ యొక్క పాదారవిందము ఉన్నది అని చెప్పి ఈ అమ్మవారి పాదారవిందాన్ని స్తోత్రం చేస్తూ తద్వారా నవగ్రహ దేవతల యొక్క ఆశీర్వచనం కూడా అమ్మవారి ద్వారా మనం పొందే అమ్మవారి కటాక్షం ఉంటే నవగ్రహ దేవతల యొక్క ఆనుకూల్యం కూడా ఉంటుంది అని చూపిస్తున్నారు. తథాము భాస్వత్తాం అమృత నిలయ లోహిత వపు వినమ్రాణం సౌమ్య గురురపి కవిత్వంచ కలయం గతౌ మంద గంగాధర మహిషి గతౌ మంద గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాత తవ చరణ పద్మో విజయతే అని పాదారవింద శతకంలో అలా ముఖబద్ధ సతీలో చెప్తున్నారు. ఆ పద్యం కూడా చదువుకోవచ్చు. అలా నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్తూ జపాకుసుమ సంకాశం ఆ పూర్తి పద్యం కూడా చదువుకుని విశేషంగా ఈ మూడు పద్యాలు అంగారక స్తోత్రం ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం అని అంగారక స్తుతి. శనైశ్చన స్తుతి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాంత సంభూతం తన్నమామి శనైశ్చరం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాంత సంభూతం తన్నమామి శనైశ్చరం అని శనైశ్చర స్తుతి చేస్తూ తర్వాత రాహుపతి రాహుదేవత అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అని ఈ నవగ్రహ దేవతలు స్తోత్రం చేస్తూ విశేషంగా అంగారక శనైశ్చర రాహు పద్యాలు కూడా ఎక్కువసారి చదువుకొని మొత్తానికి ప్రయత్నము అవసరము ప్రార్థన అవసరము. ఈ సమయంలో అందరూ కూడా భగవద్భక్తి విశేషంగా చేస్తూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ యుగాది రామనవమి సందర్భంలో రామనామ లేఖనము రామనామ జపము రామాయణ శ్రవణము అది కూడా ఈ వసంత నవరాత్రి అమ్మవారి పూజ రామనవారి పూజ ఈ రెండూ చేస్తూ ఈ యుగాది పర్వకాలంలో విశేషంగా ఈశ్వరు అనుగ్రహం పొంది అందరూ కూడా ఈ రామనామ జపం చేస్తూ రామనామమే జన్మరక్షక మంత్రం తామసము చేయక భజింపవే మనస అని చెప్పినట్టుగా రామో రామో రామైతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి అని చెప్పి ఈ రాముల వారి అనుగ్రహం నవగ్రహ దేవత అనుగ్రహం
ఈ వసంత నవరాత్రి వసంత ఋతువులో వచ్చే నవరాత్రి సందర్భంగా అమ్మవారి అనుగ్రహం ఉంది. అందరూ కూడా వారు వారు జీవితంలో సత్సంగ